అందరికీ నమస్కారం అందరికీ మహారాత్రి శుభాకాం మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భాస్కర్ పట్ల గారు థ్యాంక్ యూ దీప్తి గారు థ్యాంక్ యూ అన్న అడ్ విశేషన్న థ్యాంక్ యూ ఆకాష్ బ్రో అండ్ వచ్చిన గారికి ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అన్న మనకి ఇంకా అంత రాలేదన్న నిజంగా అరిపించుకున్నాను అనుకుంటారు అన్న ఒక ఇక్కడికి వచ్చిన అందరికీ వెంకీ కుడుకులు వెంకి వెంకీ కుడుములు గారికి వేణు శ్రీరామ్ గారికి చెర్రి గారికి రవి గారికి మైత్రి మైత్రి మూవీస్ మేకర్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున అండ్ ఇక్కడికి వచ్చిన చాలా మందికి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడులానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ స్పీచ్ చాలా డిలే అయింది నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను ఖచ్చితంగా ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది ఇంకో ఈవెంట్ పెడతానని ఆశ ఉంది ఖచ్చితంగా అప్పుడు మాట్లాడతాం అంటే లేదండి అంటే మా అందరికీ మా టీం అందరికీ ఖచ్చితంగా సెబాస్టియన్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి టిల్ వన్ పర్సన్ కూడా ఎక్సైట్మెంట్ తగ్గలేదు ఎవరు ఎవరిని అడిగినా సరే టీంలో నిన్న అసోసియేట్ డైరెక్టర్ ఉదయం ఉన్నాడు అనమాట ఫైవ్ డేస్ నుంచి అసలు అబ్బాయి పడుకోవట్లేదు తిరుగుతున్నాడు మొత్తం ఉన్నాడు అందరం టెన్షన్ పార్టీలు అయిపోయినాము బేసిక్గా ఎందుకంటే అవకాశం విలువ తెలుసు మా అందరికీ ఒక అవకాశం కెమెరా ముందు నిల్చుకోవడమే అదృష్టం అదో పెద్ద వరం అలాంటిది మాకు వచ్చింది అరే ఒక సినిమా డెలివరీ చేస్తున్నాం మామూలుగా ఎవరన్నా మన ఇంటికి వస్తేనే అంత అభిమానించి ఆరాధించి వాళ్ళకి ఎంతో ఫుడ్ పెట్టి బయటకు పంపిస్తాం అలాంటిది డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని థియేటర్కి వస్తే వాళ్ళని నిరాశపరచొద్దు మనకు వీలైనంత ఒక్కోసారి ప్రయత్నంలో లోపం లోపం ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఐ మీన్ ఒక్కోసారి ఒక మనం చేసే ప్రయత్నం నచ్చకపోవచ్చు కానీ ప్రయత్నంలో లోపం ఉండద్దు అని చెప్పి డే అండ్ నైట్ ప్రతి ఒక్కరూ అండి మా ఇంట్ టీం డైరెక్షన్ టీంకి ప్రొడక్షన్ టీంకి లైట్ మ్యాన్ టీంకి మేకప్ టీంకి ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎడిటింగ్ మ్యూజిక్ అండ్ ఎవరికి థ్యాంక్ యూ సో మచ్ సెబాస్టిన్ అనే సినిమా మీ అందరి కెరియర్లో నిలిచిపోతుందని మీరు అందరూ చెప్పారు ఖచ్చితంగా వాళ్ళందరూ నమ్ముతున్నారండి సెబాస్టియన్ సినిమా నేను చెప్తున్నాను ఖచ్చితంగా సెబాస్టిన్ అనే సినిమా మీరు రేపు థియేటర్లో చూసిన తర్వాత ఖచ్చితంగా యుల్ 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 ఫీల్ దట్ చాలా కొత్తగా ప్రయత్నించారు వీళ్ళు చాలా మంచి కొన్ని సినిమాలు చూస్తే మనకు రెస్పెక్ట్ వస్తుందండి ఖచ్చితంగా సెబాస్టియన్ అనే సినిమా చూస్తే మీరందరూ మాకు రెస్పెక్ట్ ఇస్తారని నమ్ముతున్నాము తను అన్నాడనమాట ఉదయ్ నిన్న ఈవెంట్ నుంచి వస్తున్నాం కంగారుగా ఫోన్ చేశాను ఉదయ్ ఉదయ్ పరిస్థితి అంటే ఎప్పుడు తను చాలా ఓపెన్గా మాట్లాడేసాడు ఏంటి సినిమా అంటే అన్న చూస్తున్నానన్నా అదన్నా ఇదన్నా అనేవాడు నిన్న వస్తున్నా ఫోన్ చేశాడు ఏంటది అంటే అన్న ఇప్పుడే షో పడిందన్న నిజంగా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉందన్న చాలా బాగుంది సినిమా అంటే నాకేం అర్థం కాలేదు నిజం ఉదయ్ పరిస్థితి ఏంటి అంటే నిన్న వచ్చిందండి అందరికీ జెన్యున్గా చెప్తున్నా ట్రైలర్ రిలీజ్ అయింది రెస్పాన్స్ చాలా బాగుంది నిన్న బయట వాళ్ళు సినిమా చూసి అరే ఈ సినిమానా మీరు ఇన్ని రోజులు ఏంటి అని మీరు ప్రజెంట్ చేయడంలో ఎందుకు అవుతుందంటే ప్రజెంట్ చేయడంలో హైప్ ఇవ్వలేక కదండి ఎనీస్ ఎనీ ఫిలిం ప్రతి ఒక్క సినిమా మేము చేసేది కష్టపడి చేస్తాం ఇష్టంతో చేస్తాం అది ఖచ్చితంగా ఎంతమందికి నచ్చుతుంది ఎలా నచ్చుతుంది అని మీరే చెప్పాలి సబాస్టన్ అనే సినిమా చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ హాఫ్ మొత్తం సెబా మిమ్మల్ని నవ్విస్తాడు వాళ్ళమ్మ వాడి దగ్గర ఒక మాట తీసుకుంటుంది నాన్న నీకు రేచీకటి నా బిడ్డకి రేచికట్ ఉన్న విషయం ప్రపంచానికి తెలిస్తే జాలీగా చూస్తారు జాలిగా చూడడం నాకు ఇష్టం లేదు నీకు రేచీకటి విషయం ప్రపంచానికి తెలియకూడదు అలా అని చెప్పి నువ్వు పోలీస్ జాబ్ చేయాలన్నది మీ నాన్న కళ నాకల ఎన్నో సాక్రిఫైస్ చేసి నీకు ఈ పోలీస్ జాబ్ ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ పోలీస్ జాబ్ను మిస్ చేయొద్దు అలాంటి ఒక ప్రామిస్ తీసుకొని వాడు లైఫ్ సర్వైవల్ అలా అయింది వాడు ఎలా కష్టపడ్డాడు వాడు ఎలా మిమ్మల్ని నవ్వించడం చూస్తారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాడికి ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారనే చూస్తారు ఖచ్చితంగా సెబాస్టియన్ అనే సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను అండ్ జిబ్రాన్ గారి గురించి చెప్పాలి సార్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ యూ ఇయర్ ఇంతకుముందు వచ్చేటప్పుడు పాట వింటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నా ఇనిషియల్ కెరియర్లో ఇలాంటి మ్యూజిక్ నా నేను నటించిన సినిమాలో వస్తానని అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐ ఐ లవ్ యూ సార్ చాలా అంటే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఖచ్చితంగా అండి మీరు రేపు నేను మొన్న చెప్పాను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మళ్ళీ చెప్తున్నాను నా పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలియదు కానీ ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్ కోసమైనా మీరు వెళ్ళి సినిమా చూడాలి యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ది బెస్ట్ ఐఎమ్ షూర్ రాజ్ బ్రో దగ్గర నుంచి కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి సింగ్ సినిమా సచిన్ అరవింద్ దగ్గర నుంచి అండ్ ఎడిటర్ తల విప్లవ్ థ్యాంక్ యూ సో మచ్ తల ఫర్ ద వండర్ఫుల్ కట్ అండ్ అలాగే జిబ్రాన్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అండ్ డిఐ దగ్గర నుంచి వీటన్నిటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తూ సినిమాని బాగా డైరెక్ట్ చేసిన బాలాజీ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ జోవిత సినిమాస్ ఖచ్చితంగా మా మామ సాఫ్ట్వేర్ చేయడానికి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ నేను నేను సినిమాలు చేసుకున్నాను రాజవర్ రాణి గారు అయిపోయింది నేను కష్టపడేది చూసి రే ఏదో చేద్దాము మనము కలిసి చేద్దామని చెప్పి వచ్చారు అలాగే ప్రమోదన్న రాజు అన్న సపోర్ట్ చేసి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇప్పుడు జోయిత సినిమాస్ ప్రొడక్షన్లో సెబాస్టియన్ థ్యాంక్ యూ సో మచ్ మామ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ రాజు అన్న అండ్ థ్యాంక్ యూ ప్రమోదన్న అంటే అందరూ చెప్తుంటారండి ఐ మీన్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చాలా లైట్ తీసుకుంటాం మనము అది సారీ మన ఇంటి వరకు వస్తేనే తెలుస్తుంది ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్డ్ డ్రైవింగ్ హెల్మెట్ మర్చిపోవద్దు సీట్ బెల్ట్ మర్చిపోవద్దు బికాజ్ ఖచ్చితంగా మనం ఎన్నో కళలు కంటాం సారీ నిజంగా అంటే సారీ ఎన్నో కళలు కంటాం ఆ కళలు వెనకాల చాలామంది కష్టపడతారు మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మా అన్నోడు నాకు తెలిసి దానికి నలభై వేలు జీతం అనుకుంటా తమ్ముడు సినిమా ఆగిపోవద్దు వాడు ఏదో సినిమా స్టార్ట్ చేశాడు కష్టపడుతున్నాడని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు అండ్ ఎప్పుడు అడగలేదు కూడా ఎక్కడి నుంచి తెచ్చా అన్నా అని సపోర్ట్ చేశాడు సినిమా కంప్లీట్ చేశాడు ఈ ఈ ఆల్వేస్ వాంటెడ్ టు సీ మీన్ ఎ బిగ్ హైట్స్ అంటే నాలుగు నేను బీటెక్ చదివేటప్పుడు దగ్గర నుంచి నాకు నాలుగు వేలు ఇచ్చేవాడు నెలకి దాని శాలరీ అప్పుడు తొమ్మిది వేలు నేను దబా ఇచ్చేవాడు నాకు డబ్బులు ఎందుకు వేయలేదు నెల అయిపోతే అని చెప్పి అతను ఏం చేశాడో తెలియదు కానీ నెలకు నాలుగు వేలు ఇచ్చేవాడు తర్వాత ఎప్పుడు నేను కష్టపడేటప్పుడు కానీ నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఏదో సాధించాలి మీ ఇద్దరం మాట్లాడుకుంటే చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు పండక్క ఎప్పుడో ఒకసారి కూర్చున్నప్పుడు లేదురా ఏదో ఒకటి సాధిద్దాం ఇది కాదు ఏదో ఒకటి ఇద్దరులో ఎవరో మీదో ఒకటి సాధిద్దామంటే ఆ టైంలో నాకు మంచి జాబ్ శాలరీ ఉండే లేదు ఏదో ఒకటి శాక్రిఫైస్ చేద్దాం ఇద్దరిలో ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పి నేను జాబ్ మానేసి ఇక్కడికి వచ్చాను వచ్చిన ప్రాసెస్లో ఎప్పుడు డబ్బులు ఉందారా ఏ ఏమున్నా సరే ఇచ్చేవాడు మొత్తం అంతా తన దగ్గర ఉందో లేదో ఏ రోజు తను మంచి ఫుడ్ తినలేదు మంచి బట్ట కట్టలేదు ప్రతి ఒక్కటి తమ్ముడు తమ్ముడు నా కోసము సాక్రిఫైస్ చేశాడు ఖచ్చితంగా అన్న విత్ రెస్పెక్ట్ విత్ లవ్ వాట్ ఎవర్ యూ గేవ్ మీ ఖచ్చితంగా మంచి సినిమాలే చేస్తాను నాకు వీలైనంతకన్నా ఎక్కువ కష్టపడతాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఖచ్చితంగా సారీ అండి ఐ డోంట్ వాంట్ నేను ఎప్పుడు చెప్తున్నాను సినిమాల్లోనే నాకు జాలి జాలి ఎవరన్నా వన్ పర్సెంట్ చూపించినా ఇష్టం ఉండదు అది ఏ విధంగా అయినా సరే నాకు నా కంటెంట్ నా నుంచి వచ్చే కంటెంట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైనా కానీ కంటెంట్ నచ్చితేనే థియేటర్కి రండి కంటెంట్ నచ్చితేనే సినిమా చూడండి హండ్రెడ్ పర్సెంట్ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం గౌరవం నాకు అవకాశం అంటే ఎక్కడో ఊర్లో టిక్కెట్ కొనుక్కొని సినిమా చూసే స్థాయి దగ్గర నుంచి ఈరోజు సినిమాలో హీరోగా ఉండడం అనేది నిజంగా చాలా అంటే చాలా నిద్ర లేచినప్పటి నుంచి అది నాకు ఒక కళ అందుకే ఏ రోజు మిస్యూజ్ చేయండి దాన్ని ఖచ్చితంగా మీకు మంచి సినిమాలు ఇస్తాను ఈరోజు నన్ను ప్రేమించేవాళ్ళు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు నా వర్క్ని ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మంచి సినిమాలే చేస్తాను అందులోనే సెబాస్టియన్ సినిమా చూస్ చేసుకున్నాను నైట్ బ్లైనర్స్ రోల్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను ఐఎమ్ సారీ ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు మళ్ళీ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సార్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ దీప్తి గారు అండ్ అంటే చాలా అదృష్టవంతులండి ఆ విషయంలో నేను ఇప్పుడు సెబాస్టిన్ తర్వాత ఐదారు సినిమాలు చేస్తున్నాను నన్ను ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ అందరూ దీప్తి గారు కానీ చెర్రి గారు కానీ బన్నీవాస్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ ఇప్పుడు చేసే ప్రతి ఒక్క బ్యానర్లో ఈవెన్ గోపి సమ్మతమే తనే అంటే నాకు ఎలా అంటే అన్నాను నీకేం కావాలో చెప్పు ఇంట్లో దీప్తి గారు అయితే లెక్క చెర్రి గారు రవి గారు అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే నీ కంఫర్ట్ కిరణ్ అందరూ వాళ్ళందరూ నన్ను అడిగేది ఒకటే టైంకి నిద్రబో అది ఎలాగో నాకు పట్టట్లేదు టైంకి నిద్రబో హెల్త్ జాగ్రత్త అని చెప్పేవాళ్ళు అండ్ ఖచ్చితంగా అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీరందరూ నాకు చూపించే లవ్ అడివిషేషన్ నాకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా హ్యాపీ అన్న మీ సినిమాలు చూసి ఇక్కడ దాకా అన్నీ థ్యాంక్ యూ ఆకాష్ బ్రో థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ ఆదిత్య మ్యూజిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అక్క సుమా అక్క ఫోన్ వచ్చి థ్యాంక్ యూ అక్క మన క్యాష్ ప్రోగ్రాంలో కలిసినప్పటి నుంచి ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఫర్ సపోర్టింగ్ ఈరోజు స్పెషల్గా నన్ను కిరణ్ నిజంగానే మీరు ఒక తమ్ముళ్ళ ఫోన్ చేసుకొని ఈ ఈవెంట్ని చాలా బాగా చేయాలి అని చెప్పి తను స్పెషల్గా ఇవన్నీ అక్కే వెళ్ళి తెచ్చుకుందని విన్నాను థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ సో మచ్ ఆఫ్ లవ్ ఇట్స్ సో మచ్ ఐఎమ్ సో హ్యాపీ మీన్ వైల్ ఖచ్చితంగా మీ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ మళ్ళీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మార్చ్ నాలుగో తేదీన అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెబాస్టియన్ ఇక్కడ వీచే గాలి లేని వెలుతురు ఉన్న చీకటి సాక్షిగా మార్చ్ నాలుగో తేదీ మీరు నేరుగా థియేటర్కి రండి సెల్యూట్ థ్యాంక్ యూ అండి